అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పెళ్ళంటే రచయిత బిఎన్ మూర్తి గారు ఇక కథలోకి వెళితే రాత్రి తొమ్మిదిన్నర దాటింది జలజకి కంగారుగా ఉంది మెడికల్ షాప్ కని ఏడు గంటలకి బయలుదేరి వెళ్ళిన సుధాకర్ ఇంకా రాలేదు షాప్కి వెళ్ళి రావటానికి పది నిమిషాలు కూడా పట్టదు సెల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదు జలజకి టైంతో పాటు టెన్షన్ కూడా పెరుగుతోంది ఫ్లాట్స్లో ఎవరినైనా పిలిచి సాయం అడుగుదామన్నా ఆ ఫ్లోర్లో ఉన్న మిగిలిన మూడు వాటాల తాళాలు వేసి ఉన్నాయి తనకి ఈ ఊరు కొత్తె ఒక్కత్తి తలుపు తెరచి ఉండాలంటే భయం వేస్తోంది తలుపు వేసి లోపల ఉండాలన్నా మరింత భయం వేస్తోంది జలజకి మొన్న మాసంలోనే పెళ్ళయింది పదిహేను రోజుల పాటు తిరుపతి బెంగళూరు గట్రా తిరిగి వచ్చేసరికి ఆ నెల్లోనే కాపురం పెట్టాలని పెద్దలు ఈ అపార్ట్మెంట్లో వాళ్ళని ఒంటరిగా కాదు జంటగా వదిలిపెట్టి రెండు రోజులు సందడి చేసి వెళ్ళిపోయారు సుధాకర్ ఇంట్లో ఉన్నంతసేపు బోల్డంత సరదా కబుర్లు చెప్పలేనన్ని సరసాలు ఒక్క క్షణం ఉన్నచోట ఉండడు ఉండనీయడు అతను డ్యూటీకి వెళ్ళాక కూడా మనసు నిండా మెదడు నిండా ఉండి స్వీటెస్ట్ మెమరీలతో మైమరిపిస్తాడు గంటకోసారి ఫోన్ చేసి అల్లరి చేస్తుంటాడు తొమ్మిదిన్నరకి బాక్స్ రెడీ చేసి బలవంతంగా గెంటితే గునుస్తూ ఆఫీస్కి వెళ్తాడు ఒక్కోసారి పర్మిషన్తో ఇంటికొచ్చేస్తాడు మామూలుగా ఆఫీస్ అయిపోయిన అరగంటలోపు ఇంట్లో ఉంటాడు ఇవాళ హాయ్ డార్జిలింగ్ సిమ్లా ఊటీ అని కోడ్ భాషలతో అరుస్తూ వచ్చాడు కానీ తను అంత యాక్టివ్గా రెస్పాండ్ అవ్వలేదు మధ్యాహ్నం నుంచి కడుపులో మెలిపెట్టినట్లు నొప్పి నవ్వు నటించినా తనలో తేడా పసిగట్టేశాడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని హడావిడి పడిపోయాడు వద్దులేండి నాకు ఇది మామూలే అంటూ తను ప్రతి నెలా వాడే ట్యాబ్లెట్స్ తిమ్మంది జీ హుజుర్ క్షణంలో వస్తాను అంటూ పరిగెత్తుకొని వెళ్ళాడు క్షణాలు గంటలుగా దొర్లిపోతున్నాయి గడియారంలో సెకను చప్పుళ్ళు గుండె చప్పుళ్ళు కూడా ఠాప్ ఠాప్ మనీ చెవుల్లో మార్మోగుతున్నాయి ముప్పయోసారి టైం చూసింది పది దాటింది చిన్నప్పుడు అన్నయ్యో నాన్నో ఇంటికి రావటం లేట్ అయితే అమ్మ కంగారు పడుతూ మెట్ల మీద కూర్చొని ఎదురు చూస్తుంటే ఓవరాక్షన్ ఆపమని జోకులేసేవాళ్ళం ఇప్పుడు ఎదురు చూడడం ఎంత కష్టమో అర్థమవుతోంది కళ్ళ నీళ్ళు పొంగుతున్నాయి రెండుసార్లు అత్తగారింటికో అమ్మగారింటికో ఫోన్ చేయాలని ప్రయత్నం చేసింది కానీ వాళ్ళని కూడా ఈ రాత్రి వేళ కల్లోలపరచడం ఎందుకని మానేసింది పైగా సుధాకర్ ఏమంటాడో అని ఆగిపోయింది ఏ స్కూటర్ చప్పుడైనా ఆశగా తలుపు తీసి చూస్తోంది లోపలికొస్తోంది అరే సుధా ఏదో బజార్లో కనిపించావు కదా అని క్యాజువల్గా రూమ్కి రారా అన్నాను నువ్వు వస్తావని ఊహించలేదు రావాలనుకోలేదా రావాలనుకున్నాను రావేమో అనుకున్నాను పెళ్ళయ్యాక నువ్వు మన టీంని కట్ చేస్తావని శశిగాడు అరడజన్ బీర్లు పందెం కాశాడు ఓడిపోయాడు ఆ వెధవని రమ్మన్నాల్సింది వద్దులే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనిపిస్తే వాడు సిగ్గులేని ప్రశ్నల చిట్టా విప్పుతాడు జవాబు చెప్పలేక నువ్వు వినలేక నేను చావాలి అవునులే ఆ మాట రైటే వాడికి పెళ్ళైతే ఆఫీస్ పక్కనే రూమ్ తీసుకుంటాడట మధ్య మధ్యలో అలా వెళ్ళి ఆవిడగారిని చూసి పులకించిపోయి వస్తాడట ఆఫీస్లో అమ్మాయినే పెళ్లాడేస్తే ఇటు అటు తిరిగే టైం కలిసి వస్తుంది కదా సర్లే వాడి గొడవ ఎందుకు ఇంకోటి ఓపెన్ చేయి ఇంకో బాటిలా ఇంట్లో అత్తగారు ఎక్స్ట్రాలు లేరా మొన్నే వెళ్ళారు కొత్త కాపురం చిట్కాలు చట్రాలు బిగించి అయితే ఆ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉందా ఆ పగలంతా ఉండట్లేదు అలాగే ఉంటుంది తీయి ఇంకో బాటిల్ ఓపెన్ చేయి ఒరే మాట తడబడుతోంది కొత్త పెళ్ళాం ఓవరైతే పసిగట్టేసి నసపెట్టేస్తుంది పెట్టేస్తుంది ఇంకా ఆపేయి నోర్ ముయ్యరా రాజు అసలు నా కెపాసిటీ ఫోర్ కదా అయ్యాయి జస్ట్ టూ ఇంకొకటి వేసి గుడ్ నైట్ చెప్పేస్తా టైం ఎంత అయ్యింది బాబు ఇంకో అరగంట ఇట్స్ ఓకే నోనో గ్లాసులో వద్దు బాటిల్ ఇచ్చేయి పది అరవై దాటింది టైము పదకొండు అనుకుంటే భయం పెరిగిపోతుంది టేప్ రికార్డర్ ఆన్ చేసింది చక్కటి పాట ఏదన్నా తోడుండి కంపెనీ ఇస్తుందేమోనని ఏదో లవ్ డ్యూయట్టే పొద్దుట బాగానే ఉంది ఇప్పుడు ఏదోలా ఉంది తలుపు చప్పుడు ఆయనే కాదు ఆయనైతే కాలింగ్ బెల్ కొడతారు లాక్ చైన్ బిగించి తలుపు కొంచెం తెరిచింది సుధాకర్ అమ్మయ్యా బాధ కోపం పోయి చైన్ తీసింది హాయ్ డార్లింగ్ అనలేదు మొహం బాగా అలసినట్లుంది సోఫాలో కూర్చున్నాడు కాదు కూలబడ్డాడు భయంగా చూస్తోంది మొగుడి మొహం కేసి వెనక్కి జార్లపడి సీలింగ్ చూస్తున్నాడు జలజ ఆ వెతవ పాటలు కట్టేయి కట్టిపడేయి సంథింగ్ హ్యాపెండ్ అనుకుంటూ టేప్ రికార్డర్ దగ్గరకు వెళ్ళింది వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా హాయిగా ఉంది జలజ టేప్ రికార్డర్ రికార్డు బటన్ నొక్కి సుధాకర్ దగ్గరకు వచ్చింది చాలా లేట్ అయ్యింది ఫోనైనా చేయలేదు నాకెంత భయం వేసిందో ఎక్కడికి వెళ్ళారో తెలియక స్వర్గానికి వెళ్ళాను అక్కడ ఫోన్లుండవు ఉన్నా చెయ్యను నీకు భయమేస్తే నేను వణికిపోవాలా నెవర్ సరేలేండి భోజనం చేద్దురు కానీ లేండి కళ్ళనీళ్ళు దొర్లుతుండగా అంది జలజ భోజనమా యూమిన్ వేపుడు పచ్చడి చారు గాడిదగుడ్డు పెరుగు ఇవే కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ మంచూరియా దాని ముందు గ్రీన్ మసాలా ఉన్నాయా ఉండవు ఇది ఇల్లు అది హెవెన్ బస్ ఆర్ యూ క్రయింగ్ ఎస్ ఇల్లు అంటే అంతే పెళ్ళంటే ఇంతే హెల్లే హాయిగా బ్యాచిలర్ లైఫ్లో ఎంత ఎంజాయ్మెంట్ ఎంత ఖుషి ఇంటికి రావక్కర్లేదు ఎవరినైనా ఇంటికి రమ్మనొచ్చు కన్నీళ్ళు కంగారులు ఉండవు ఉంటాయా ఉండవు ఎవరు ఫోన్ చేయలేదేం అని నిలయరు మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం ఇష్టమైనది తింటాం నో టెన్షన్ నో హర్రీ నో సాక్రిఫైస్ నో కమిట్మెంట్ నో సెంటిమెంట్ నో లవ్ ఆ లైఫే లైఫ్ రాజుగాడు శశిధర్గాడు వాళ్ళెంత సుఖంగా ఉన్నారు నేను ఉన్నాను మాంగళ్యం తంతునా నిన్నే అంటే తన్నించేసుకున్నాను ఇట్స్ ఓవర్ గుడ్ నైట్ వెళ్ళి గదిలో పడుకో నేను సోఫాలో ఎంజాయ్ చేస్తాను వద్దులే నువ్వు సోఫాలో పడుకో రా జలజ ఏడుస్తూ పడక గదిలోకి వెళ్ళి తలుపు మూసింది సుధాకర్ కొంతసేపు వాగి పడుకున్నాడు జలజ ఏడుపు ఆందోళన భయం తను ఎంత అదృష్టవంతురాలిని అనుకుందో అంత దురదృష్టవంతురాలు అనిపిస్తోంది ఆ రాత్రి ఎలా గడుస్తోందో అర్థం కావట్లేదు జలజ ఏంటి ఇంకా పడుకున్నావు లేలే అయ్యో ఒళ్ళు కాలిపోతోంది జ్వరం వచ్చిందా అరేరే లే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఏమక్కర్లేదు ఫ్లాస్క్ తీసుకెళ్ళి కాఫీ తెస్తా నువ్వేం లేవకు నాకు అక్కర్లేదు విసురుగా లేచింది తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఉన్నాయా అసలే గున్యా జ్వరాలు ఉన్నాయి పారాసిటమాల్ తెస్తాను వద్దు నా కోసం మీరేం టెన్షన్ పడకండి నాకే ట్యాబ్లెట్స్ అక్కర్లేదు బాత్రూమ్ గడియ మూసేసుకుంది సుధాకర్ ఒక్క క్షణం బులిక్కి పడి రాత్రి తను తాగి లేటుగా రావడం జ్ఞాపకం చేసుకున్నాడు వేళ్ళు కెవ్వు నరిచాడు షూస్ ఎప్పుడు విప్పాడు దిండు ఎవరు వేశారు దుప్పటి తనే కప్పుకున్నాడా ఏవన్నా అతిగా వాగాడా వామిటింగ్ అవ్వలేదు కదా హాల్లోకి వచ్చి సోఫా చుట్టుపక్కల చూశాడు డైనింగ్ టేబుల్ మీద అన్నం ప్లేట్లు ఓపెన్ చేసి లేవు జలజ కూడా అన్నం తినలేదన్నమాట కడుపులో పోటు ట్యాబ్లెట్స్ తెమ్మంది మర్చిపోయాడు వెతవా ఆ రాజుగాడు మెడికల్ షాప్కి వెళ్తుంటేనే కలిశాడు కొంప ఉంచాడు జలజ ఫ్రెష్ అయి కాఫీ పెట్టడానికి తయారయ్యింది ఆమెతో మాట్లాడటానికి చాలా ట్రై చేశాడు ఓ పదిసార్లు సారీ చెప్పాడు ఇంకెప్పుడు ఇలా జరగదని అన్నాడు జలజ మౌనం అతన్ని మరింత గిల్టీగా చేస్తోంది మాట్లాడవా మొగుల్లా అరిచాడు ఆమె విదిలించుకుంటూ వెళ్ళి టేప్ రికార్డర్ రివైండ్ చేసి ఆన్ చేసింది వింటున్న సుధాకర్ మొహం కత్తి వాటికి నెత్తురు చుక్కలేదన్నట్లు అయిపోయింది భూమి తన చుట్టూ తిరుగుతోంది దాని చుట్టూ తన తల తిరుగుతోంది రెండు చేతులతో తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు తను వాగిన వాగుడు తనకే అసహ్యంగా ఉంది తను ఎంత తాగాడో స్కానింగ్ చేసినట్లు తెలిసిపోయింది టేప్ ఆగిపోయిన చాలాసేపటికి మాటలు కూడబలుక్కుంటూ చాలా తప్పు చేసినట్లు గద్గదంగా ఒప్పుకున్నాడు వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు జీవితంలో ఇలాంటి పరిస్థితి రాదని కాళ్ళు పట్టుకుంటానని ప్రయత్నం చేయబోయాడు జలజ నిబ్బరంగా ఉంది మొహమాటంగా సుధాకర్ హాస్పిటల్కి వెళ్దాం రమ్మన్నాడు అవసరం లేదు మీకు నాకు కూడా అనవసరమే చూడండి బ్యాచిలర్ లైఫ్లో మీరే కాదండి నేను హాయిగా ఉండేదాన్ని మీకన్నా హాయిగా నాకు చీమ కుట్టిన కంగారు పడే అమ్మ అన్నయ్య నాన్నగారు అందరూ ఉండేవారు నా కోసం టెన్షన్ పడేవాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేసేవారు వాళ్ళు కమిట్మెంట్తో నన్ను ఖుషీగా ఉంచేవారు నేను బ్యాచిలర్ లైఫ్ వదిలేశాక ఆనందాలు కోల్పోయానండి ఆ రోజుల్లో నేను ఎవరి కోసం టెన్షన్గా ఎదురు చూసేదాన్ని కాదు ఎవరి గురించి ఆందోళన పడేదాన్ని కాదు ఇంట్లోకి బయటకి కాలు కాలినట్లు తిరిగి కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసేదాన్ని కాదు కానీ బ్యాచిలర్ లైఫ్ కన్నా నాకు ఈ లైఫే బాగుందండి నా అనే మనిషి మీరొక్కరే అనుకున్నాక మీ గురించి ఆ పాటి కాన్సన్ట్రేషన్ దానంతట అదే వస్తుంది ఆ పాటి కమిట్మెంట్ అదే ఇస్తుంది అని చెప్పి భోరున ఏడుచేసింది ఆమె కన్నీళ్ళతో అతను క్షాలనయ్యాడు ఆమెని కౌగిలించుకొని పునీతుడయ్యాడు ఇంకెప్పుడు అతను తప్పుదారి తొక్కలేదు జలస ఎప్పుడైనా నవ్వుకోవడానికి ఆ టేపు పెట్టి సుధాకర్ని ఉడికిస్తూ ఉంటుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే